ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాల కోసం వీసా ప్రాసెస్ చేస్తాం ఇరవై మూడులో ఏం జరగబోతోంది బాబా వంగ చెప్పినట్లుగానే ప్రకృతి బీభత్సాలు మనల్ని వెంటాడబోతున్నాయా టర్కీ సిరియా భూకంపంతోనే అది మొదలైందా బాబా వంగ భవిష్యవాణి ప్రకారం ఈ ఏడాది ఏం జరగబోతోంది ఇక బాబా వంగ జోం ప్రకారం ఆమె చెప్పినవి కూడా నిజమవుతూనే ఉన్నాయి భూమి వణుకుతుంది అని ఆమె చెప్పకనే చెప్పారు అంతలోనే సిరియా టర్కీ భూకంపం మనల్ని భయపెట్టేశాయి దీంతో ఆమె చెప్పినట్లుగానే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ పట్టుకుంది ఇంతకీ బాబా వంగా చెప్పినట్లుగా ఈ ఏడాది ఏం జరగబోతోంది వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు విపత్తుల గురించి ఆయన వివరించారు అవి ఒక్కొక్కటిగా జరుగుతున్న కొద్దీ మనం నోరేళ్ల పెడుతున్నాం ఆయన చెప్పినవి నిజమే అని నమ్ముతున్నాం అయితే నోస్ట్రడాస్ విమెన్ గా ప్రఖ్యాతిగాంచిన బల్గేరియన్ బాబా వంగ కూడా భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఇప్పటికే పలుమార్లు చెప్పారు ఆమె చెప్పినవి కూడా దాదాపు అన్ని నిజమయ్యాయి అయితే ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడులో ఏం జరుగుతుందో అని చెప్పిన విషయాలు ఇప్పుడు భయపడేలా చేస్తున్నాయి అందుకు సింపుల్ ఎగ్జాంపులే టర్కీ సిరియా భూకంపం బాబా వంగ చాలా మట్టుకు ప్రకృతి బీభత్సం గురించే వివరించారు రెండు వేల ఇరవై మూడులో భూమిపై జరిగే విధ్వంసాల గురించి చెప్పారు గ్రహాంతర వాసుల దాడిలో భూమి మీద మిలియన్ల జనాభా చనిపోతారని చెప్పారు భూమి మీద జరిగే ఒక్కో న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ వల్ల భూమి తన కక్షను మార్చుకోవచ్చని రేడియేషన్ విపరీతంగా పెరిగిపోయే విధంగా సోలార్ స్టాంప్ కూడా రావచ్చని ఆమె చెప్పారు ఇదలా ఉంచితే భూమి వణుకుతుంది అని ఆమె చెప్పిన విషయంతో ఆమె భవిష్యవాణిని ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు జరిగింది పక్కన పెడితే నెక్స్ట్ జరగబోయేది ఏంటి అనే విషయానికి వద్దాం బాబా వంగ జోస్యం ప్రకారం ల్యాబ్లలో మనుషులు తయారవుతారట ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చేసింది అదే కృత్రిమ గర్భం తల్లి బిడ్డను మోయకుండానే తల్లి కడుపులో ఎలాగైతే బిడ్డ పెరుగుతుందో ల్యాబ్లలోనూ అంతే పైగా పిల్లల్ని కనడం అనేది పూర్తిగా మనుషుల ఆధీనంలోకి వస్తుందని ఆమె చెప్పారు అంతేకాదు ఒక పవర్ ప్లాంట్ పేలిపోవడం వల్ల విషపూరిత మేఘాలు ఆసియా ఖండం మొత్తాన్ని దట్టమైన పొగమంచుతో కప్పేస్తాయి ఫలితంగా తీవ్రమైన అంటువ్యాధులు ప్రపంచమంతా వ్యాపిస్తాయని ఆమె వివరించారు ఇవి మాత్రమే కాదు భూమిపై జరిగే విపత్తుల వల్ల రెండు వేల ఇరవై మూడు చాలా భయానకంగా ఉంటుందని ఆమె చెప్పారు మరి బాబా వంగ చెప్పిన దాంట్లో ఎంత మేరకు ఉంటుంది అనే విషయానికి వస్తే కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు బాబా వంగ భవిష్యవాణి గురించి ఆర్టికల్స్ కూడా ప్రచురించారు అందులో ఆమె చెప్పేవాన్ని అరవై ఎనిమిది శాతం నిజమవుతాయని తెలిపారు దీంతో ఈ ఇయర్ డేంజరస్గా ఉండనుందా అనే టెన్షన్ స్టార్ట్ అయింది అది కూడా సిరియా టర్కీ భూకంపంతోనే మొదలైంది అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది మరి మీరేమంటారు కామెంట్ చేయండి